ఏ అంశం టీడీపీ గాలి మాటలు మాట్లాడదని అన్ని సాక్ష్యాధారాలతో టీడీపీ మాట్లాడుతుంది అనేది డీజీపీ గుర్తుపెట్టుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని వ్యాఖ్యానించారు ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పనిచేస్తుందని ప్రశ్నించారు టీడీపీని మాట్లాడవద్దు అని చెప్పడానికి డీజీపీ ఎవరు అని నిలదీశారు డీజీపీ ఎస్పీలు కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ఎంపీ ప్రశ్నించారు కాకీ డ్రెస్ వేసుకుని పబ్లిక్కి సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని హితో పలికారు హెరాయిన్ అంశంలో ఈవే బిల్లులు బయటికి తీయాలని డిమాండ్ చేశారు జగన్వి అన్ని క్రిమినల్ ఐడియాలని విమర్శించారు హెరాయిన్ సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి అని అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి ఏమైనా లింక్ ఉందా అనేది విచారించాలని డిమాండ్ చేశారు జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉందని ప్రశ్నించారు రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో పోరాటం చేయాలని కానీ తమరు తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అవుతున్నారని డ్రగ్స్ డ్రగ్స్పై తాము రాజకీయం చేయడం లేదని తమకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని స్పష్టం చేశారు రాష్ట్రంలోకి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయని ఇక్కడ నుంచి బ్లాక్ మనీ ఎక్స్పోర్ట్ అవుతుందని తెలిపారు డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు తమ వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు డ్రగ్స్ విషయంలో ఎందుకు పోలీసులు దర్యాప్తు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసర్ ట్రేడింగ్ కంపెనీ వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు హోదా కేంద్రాన్ని అడగకుండా తాడేపల్లిలో తలదాచుకున్నారని ఎద్దేవా చేశారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే జగన్ కాలు వెనకలేదు కానీ ఇప్పుడు ఢిల్లీ అంటే కాలు బెణికిందా అని ప్రశ్నించారు సీఎం జగన్ ఒక పిరికి పందా అని వ్యాఖ్యలు చేశారు డ్రగ్స్ ఒక రాష్ట్రానికి అంటుకుంటే ఇక ఆ రాష్ట్రం నాశనమవుతుందని తెలిపారు యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే ఇక ఉద్యోగాలు అడగరు కదా అనేది జగన్ క్రిమినల్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి చెన్నైలో ఉంటున్నాడు మించి ఇక్కడ ఈ స్టేట్ తో సంబంధం లేదని డిఆర్ఐ కూడా చెప్పింది అని అనేది ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ తర్వాత విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంతకు మించి ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద జీఎస్టీ లైసెన్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు మించి ఈ స్టేట్ కు సంబంధం లేదు అని అదే రకంగా దాని మాటకే వారి కార్యకలాపాలు ఇనుమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవని అంటున్నారు మరి గతంలో కూడా వీళ్ళే ఈ జీఎస్టీ మీదే ఫైల్ చేసి ఇచ్చేశారు కదా ఈ జీఎస్టీ మీదే చాలా షిప్మెంట్స్ గతంలో కూడా వచ్చాయనేది అందుకే ఈ ఈవే బిల్స్ రిలీజ్ చేయమంటున్నాం అట్లీస్ట్ డిఆర్ఐ తన రీసెర్చ్ తను చేస్తుంటే మేము ప్రతిపక్షం కింద మాకుండే నాలెడ్జ్ బట్టి మాకుండే ఎవిడెన్స్ బట్టి మేము ఏదైతే ప్రశ్నలు పోలీస్ వ్యవస్థకు మేము చేస్తున్నామో దానికి సమాధానం చెప్పడానికైనా సరే వాళ్ళ వంతుగా ఈ స్టేట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ వేబిల్స్ ద్వారా అయినా కమర్షియల్ ట్యాక్స్ ద్వారా అయినా గతంలో జరిగినటువంటి ఇవన్నీ స్పష్టంగా నిర్ద నిర్దేశించవచ్చు కదా కనీసం ఆ బాధ్యత అయినా సరే స్టేట్ పోలీస్ దగ్గర ఉంది కదా పోనీ ఏదో మేము వైల్డ్గా ఎలిగేషన్స్ చేస్తున్నాం అనుకుందాం మరి దాని వెనక ఉన్నటువంటి పాయింట్ని నిరూపించడానికైనా పోలీస్ వ్యవస్థ ఇదిగోండి ఈ వేబిల్సు మీరు ఏదైతే జూన్లో కానీ గతంలో కానీ జరుగుతున్నటువంటి షిప్మెంట్స్ ఏవైతే వచ్చాయని అంటున్నారో అది మాకున్నటువంటి రికార్డు ప్రకారం ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిందో ఇన్ని టూలు వచ్చిందో ఏదో ఒకటి ఉంటుంది కదా మరి స్టేట్ దగ్గర రికార్డు అది ఎందుకు బయట పెట్టట్లేదు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఏ ప్రశ్నకు అడిగినా సరే మాకు సంబంధం లేదన్నట్టు డిఆర్ఐ మీదే ఎందుకు తోస్తున్నారు మరి అదే డిఆర్ఐ మన రాష్ట్రంలో ఏమి జరగట్లేదని చెప్తున్నట్టు డీజీపీ మనం స్టేట్మెంట్ విన్నాం మరి అదే డిఆర్ఐ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర అప్రమత్తంగా ఉండండి అన్న మాట కూడా మనం వింటున్నాం కదా మరి ఆ మాటకైనా సరే మనం మనం తీసుకోవాలనంటే మరి స్టేట్ పోలీస్ ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా అంటే వీళ్ళు సంబంధం లేనట్టుగా యాక్ట్ చేయడానికి మాత్రం మొత్తం ఒక స్టోరీ తయారు చేసుకొని రన్ చేస్తున్నారు తప్పితే ఇందులో వాస్తవంగా ఎవిడెన్స్ బేస్డ్గా పోలీస్ మాట్లాడాల్సినటువంటి మాటలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అందుకనే మళ్ళీ మళ్ళీ మేము రేస్ చేస్తున్నాం మాకు పూర్తి కాన్ఫిడెన్స్ స్టేట్ పోలీసు తన బాధ్యత తన నిర్వర్తించింది సెంట్రల్ ఏజెన్సీస్ తన బాధ్యత ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయని అంటే మేము మొన్న లేవనెత్తినటువంటి ఇష్యూస్తోనే మేము అక్కడితో ఆఫీసు ఉండాలి కానీ అంత తొందరగా ఇమీడియట్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కమిషనర్ గారు డీజీపీ గారు స్టేట్మెంట్స్ రిలీజ్ చేసి అందులో మాట్లాడిన మాటలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు మేము అడిగిన ప్రశ్న ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటిది ఏంటి ప్రతిపక్షం అన్నాక మేము వచ్చినటువంటి కథనాల ప్రకారం సవా లక్ష ప్రశ్నలు మేము అడుగుతాం మీరు దాన్ని వాస్తవాలు ఏంటి మీకున్నటువంటి ఎవిడెన్స్ ఏంటో దాని గురించి చెప్పాలి కానీ మళ్ళీ పొలిటికల్గా మీరు కూడా పోలీసులు స్టేట్మెంట్స్ ఇస్తే ఇంకా ప్రజలకి రక్షణ ఎక్కడ ప్రజలకి సేఫ్టీ ఎక్కడ సెక్యూరిటీ అక్కడ ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మళ్ళీ మళ్ళీ ఈ యొక్క కేసులో మాట చాలా అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఈ డ్రగ్స్ కి మాఫియాకి కేంద్రంగా పనిచేస్తుంది అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి అవి తొలగాలనంటే స్టేట్ పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా పక్కా ఆధారాలతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందనేది మేము డిమాండ్ చేస్తున్నాం లైసెన్స్ తీసుకున్నారు మరి స్టేట్ జీఎస్టీ కడుతున్నారు కదా అక్కడ కట్టిన స్టేట్కి జీఎస్టీ జిఎస్టీ అన్నప్పుడు ఈరోజు జస్ట్ సెంట్రల్ ఇష్యూ అనే కాదు కదా జిఎస్టీ అన్నప్పుడు స్టేట్ తీసుకుంటారు సెంట్రల్ తీసుకుంటారు ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత నేను అందుకే జస్ట్ జిఎస్టీ అనే అనట్ల అట్లీస్ట్ సీఎం గారి ఇంటి దగ్గర ఉన్నటువంటిది ఒక ఆరోపణ ప్రకారం ఈ డ్రగ్స్ ఇలా ట్రేడింగ్ జరగడానికి ఈ యొక్క కంపెనీ తాలూకా జిఎస్టీని యూజ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎట్లీస్ట్ అక్కడ ఎవరైనా సరే డిఎస్పీకి కానీ ఇంకో హయ్యర్ అథారిటీకి కానీ అక్కడ ప్రదేశానికి పంపించి వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ వెనక ఉన్నటువంటిది అందుకే నేను మెన్షన్ చేస్తున్నా సుధాకర్ గారి తాలూకా సొంతూరు ఏంటనేది అంతవరకు అంత డీప్గా ఇన్డెప్త్గా ఎందుకనంటే ఇది పిక్ పాకెటింగ్ కేసు కాదు సార్ పది రూపాయలు వంద రూపాయలు తాలూ కేసు కాదు సార్ ఇది జాతిని నిర్వీర్యం చేసేటటువంటి ఒక సంచలమైనటువంటిది యావత్ భారతదేశం అంతా కూడా ఈ రోజు ఈ కేసు గురించి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఎందుకు చూడట్లేదు ఆశ్చర్యంగా ఉంది కనీసం ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనక ఏముంది ముందే ఉందో తెలిసే అవకాశాలు ఉంటాయి కదా అన్ని కేంద్రం మీద ఎందుకు వదిలేయాలి అన్ అంత చిన్న కేసులాగా ఏదో వాళ్ళే చూసుకుంటున్నారండిది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ తాలూకా చరిత్ర అంతా కూడా మన కాకినాడతో రిలేటెడ్ ఉంది మన ఈ ఈస్ట్ గోదావరిలో ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి మేము స్టేట్ పోలీస్ని మేము కోరుతున్నాం మరి ప్రతిదానికి కూడా ఈ ఏదో సెంటరు వాళ్ళ ఏజెన్సీసు అని చెప్పి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మా తాలూకా అనుమానం ఇంకా పెరుగుతుంది తప్పితే ఎక్కడ తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు మేము ఆ విషయాన్నే ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం మేము అనుమానపడుతున్నాం చరిత్రలు చూసి అనుమానం పడుతున్నాం ఈయన తాలూకా సొంత విలేజ్ కానీ ఆ సొంత విలేజ్లో ఒక వైసీపీ నాయకులు అక్కడ నుంచి ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉండడం కానీ ఉంటున్నప్పుడు రెండో విషయం సీఎం గారికి అతి సమీపంలో ఇలాంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మరి ఎవరి సహకారం లేకుండా జరుగుతుందా లేకపోతే దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేశారా అనేది ఒక ప్రతిపక్ష పార్టీ కింద మేము ఒక యాలిగేషన్ అనుకోండి ఒక విమర్శ అనుకోండి మేము ఇచ్చేస్తున్నాం మరి ఆ కోణంలోనైనా సరే మేము యాలిగేషన్ చేసినప్పుడు అందులో వాస్తవం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ పర్సంటేజ్ అంతా పాయింట్ జీరో వన్ పర్సెంట్ అందులో వాస్తవం ఉన్నా సరే పోలీస్ కింద అది సీరియస్గా తీసుకొని ఆ పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా తొలగించడానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయినా చేయాలి కదా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ రకంగా అలిగేషన్ చేస్తుంది సుధాకర్ గారు సొంతూర్ అది అని కానీ ఆయన తాలూకా సొంతూరు ఇదన్నా సరే వీళ్ళకి ఏం సంబంధం లేదు ఎమ్మెల్యే గారిది వేరే ఈంది వేరే అని ఏదో ఒకటి ఒకటేని చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ చేసి చేయమంటున్నాం మేము అది లేకపోతే వైసీపీ పార్టీ తాలూకా అలిగేషన్ కాబట్టి అది వదిలేస్తారా చెప్పండి అదేనా స్పష్టంగా చెప్పండి ఇలా మీరు ఏదైతే ఇష్టం వచ్చినట్టు అలిగేషన్ చేస్తే మేము చేయము మాకు నచ్చినట్టుగానే మేము అలి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసు నుంచి పని పంపిణీ చేయమనండి మేము అన్నీ లింక్ చేసుకొని మాట్లాడుతున్నాం ఏదైతే చెన్నైకి హవాలామని వెళ్తుందో ఏదైతే తిరుపతి నుంచి రెడ్ శాండిల్ ఈరోజు అక్రమంగా జరుగుతుందో ఏదైతే తలనీలాలు కూడా వదలకుండా ఈరోజు మలేషియాలో పట్టుబడుతున్నారో ఆఖరికి విజయవాడ తాలూకా పేరు ఏ రకంగా ఈ కథనాల్లో జాతీయ కథనాల్లో వస్తుందో ఇవన్నీ కూడా చూసి మాకు అనుమానం కలిగి ఈ ప్రభుత్వంలోనే ఎందుకు రావాలండి లేకపోతే ఏ విజయవాడ ముందు లేదా ఆ నెలలు మనం ముందు నుంచి ఇచ్చుకోవట్లేదా చెన్నై బార్డర్ ముందు నుంచి యాక్టివేటెడ్గా లేదా ఎప్పుడూ లేని కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పదే పదే ఎందుకు వస్తున్నాయి మరి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక ప్రతిపక్ష పార్టీగా మాకుండే రీసెర్చ్ మాకుండేటటువంటి కొంత విశ్లేషణ చేసుకొని మేము అడుగుతాం మేము అడిగితే ప్రతిపక్షం కింద మాట్లాడిందే అసలు కరెక్ట్ కాదన్నట్టు నిర్ధారిస్తే ఎలా మీరు కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి కదా అది అక్కడ పోలీసులకు అడుగుతున్నప్పుడు వాళ్ళ పాత్ర లేనట్టుగా ఈరోజు యాక్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదనేది మేము తెలియజేస్తున్నాం ఓకే